ఐబీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో. ఐబీ ఎగ్జామ్ నేను రాసిన. ఎప్పుడు రాసిన అంటే, నేను ఫస్ట్ బ్యాంక్లో పనిచేసిన, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో, గోదావరి కని అనే ఏరియా ఉంటుండే, అక్కడ పనిచేసి నెక్స్ట్ పోస్టింగ్ నాది బెంగళూరు వచ్చింది. బెంగళూరులో రిజైన్ చేసిన. దెన్ ఐ గోట్ గ్రూప్ వన్ సర్వీస్ సిటీఓగా పనిచేసిన. తర్వాత అది కూడా వదిలేసినాక ఐ బికేమ్ ఏ ట్రైనర్. ఇట్లానే కాలేజెస్ అవి చెప్తున్నా. కానీ కాలేజెస్ చెప్పకంటే ముందు, నేను ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫ్యాకల్టీగా పనిచేస్తుంటే, హైదరాబాద్లో సికింద్రాబాద్ అమీర్పేట్ హ్యాబిట్స్లో మూడు ప్లేసెస్లో నా క్లాసెస్ ఉంటుండే. పొద్దున్న 5:30కి నా డే స్టార్ట్ అవుతుండే, రాత్రి 10:00కి ఎండ్ అవుతుండే. అంటే 2 గంటలు అమీర్పేటలో చెప్పి అక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటే హ్యాబిట్స్ పోయి, అక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ ఉంటే సికింద్రాబాద్ పోయి, లాస్ట్ మళ్ళీ అమీర్పేటలో ఎండ్ చేసి ఇంటికి వెళ్ళిపోతుండే. సో వెన్ ఐ జాయిన్ దిస్ కంపెనీ, ఐ క్లియర్లీ టోల్డ్ దెమ్ దట్ ఐ విల్ వర్క్. హౌ మచ్ హార్డ్ యూ వాంట్ మీ టు వర్క్, ఐ విల్ వర్క్. హౌ మెనీ అవర్స్ యూ వాంట్ మీ టు వర్క్, ఐ విల్ వర్క్. బట్ ఐ విల్ నాట్ వర్క్ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్ బికాస్ ఐ వాంట్ మై స్పేస్. నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, నాకు కూడా రీఛార్జ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సాటర్డే సండే అయితే పనిచేయాలంటే వాళ్ళు ఒప్పుకున్నారు, అగ్రిమెంట్ సైన్ చేసిన, మంచి పే ఇస్తుండ్రి, క్లాస్ కింద పైసలు ఇస్తుండ్రి, మంచి పైసలు సంపాదిస్తుంటే బండి మీద పోతుంటే. అయితే నేను చెప్పిన 1-2 మంత్స్ వరకు నాకు సాటర్డే సండే క్లాసులు ఇవ్వలేదు. కానీ లేటర్ ఆన్ దే స్టార్టెడ్ గివింగ్ మీ క్లాసెస్ ఆన్ సాటర్డే, దెన్ స్లోలీ దే ఇంక్రీస్డ్ అండ్ గివింగ్ మీ క్లాసెస్ ఆన్ సండే. సండే క్లాసులు చెప్పడానికి నా ప్రాబ్లం ఏంటంటే, ఎగ్జామ్స్ రాస్తుంటే నేను ఏ ఎగ్జామ్ పడితే ఎగ్జామ్ రాస్తుంటే, అప్పటికే గవర్నమెంట్ జాబ్లో వదిలేసిన, అయితే కూడా ఎగ్జామ్స్ ఎందుకు రాస్తుండే అంటే, పేపర్ ఇప్పుడు నేను టీచ్ చేసేటప్పుడు నాకు కూడా పేపర్ తెలిస్తే నాకు దాంట్లో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి, అది ఏంది ఇది ఏంటంటే, నేను అప్గ్రేడ్ అవుతా కదా, ఎప్పుడో నేను రాసినప్పటి పేపర్కి అప్పటికి కొంచెం తేడా ఉంటుంది కదా అని నేను పేపర్ తెలుసుకోవడానికి క్లరికల్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని ఎగ్జామ్స్ రాస్తుంటే. అట్లా ఒక రోజు నాకు ఐబీ ఎగ్జామ్ పడింది. 10:00 ఎగ్జామ్ ఉండే సండే. నేను చూస్తే నాకు షెడ్యూల్ సండే కూడా క్లాసెస్ ఇచ్చిండ్రు. ఫోన్ చేసిన, లేదు మేడం నేను సండే చెప్పలేను క్లాసెస్ అంటే, లేదు సార్ ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లలకు, ఈసారి సండే అయితే చెప్పండి అంటే, ఈసారి అయితే అస్సలు చెప్పలేను నాకు ఎగ్జామ్ ఉంది అని చెప్పి ఆమె ఏడు మొహం పెట్టుకొని ఆమె అన్నది, ఎక్కడ సార్ ఎగ్జామ్ అన్న, ఎక్కడ సార్ ఎగ్జామ్ అంటే అని చెప్పిన. బాలనగర్ అని సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది, బాలనగర్ అని ఒక ప్లేస్. బాలనగర్ పక్కన చింతల్ అని ఉంటుంది, ఆ చింతల్లో నాకు సెంటర్ పడ్డది, చింతల్ల సెంటర్ అని చెప్పి ఆమె నాకు యాక్చువల్ షెడ్యూల్ అమీర్పేటలు ఇచ్చింది. ఆమె షెడ్యూల్ చేంజ్ చేసి సికింద్రాబాద్, ఓకే సార్ మీరు ఒక పని చేయండి, మీకు ఎగ్జామ్ 10:00 అంటున్నారు కదా, 7-9 క్లాస్ తీసుకోండి, 7-9 పొద్దున క్లాస్ తీసుకొని ఎగ్జామ్ పోండి అని చెప్పి మస్తు తిక్కలేసింది. అయితే కూడా ఇక ఏమనలే ఈమెతోని ఎందుకని, సరే 7-9 బయలుదేరినా అర్ధ గంటలు వెళ్ళిపోవచ్చు, ఇక ఈమెతో ఎందుకు పెట్టుకోవాలి అని సరే అన్న. మా అమ్మ పాపం పొద్దున నాకంటే ముందు లేచి, నేను రోజు 5:30కి క్లాసెస్కి పోతుంటే కాబట్టి మా అమ్మ లేచి నాకు బ్రేక్ఫాస్ట్ కట్టిస్తుండే, తర్వాత లంచ్ ప్రిపేర్, మా అమ్మ నాకంటే గంటన్నర ముందు నేను బయట తినాలంటే కడపంత ఎట్లెట్లనో అవుతుండే. సో నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా ఇంట్లో నుంచి తీసుకుపోయి తింటుండే. అయితే ఆ రోజు కూడా పాపం సండే రోజు కూడా మా అమ్మ లేచింది, కానీ నేనే వద్దన్న, వద్దు ఈరోజు సండే కదా బయట తింటలే అని చెప్పిన. ఆ రోజు సండే ఎగ్జామ్ ఉంది ప్లస్ ఈ క్లాస్ ఉంది. నాకు ముందు రోజే మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసిండు. వాడు ఫోన్ చేసి, అరే మామ ఎగ్జామ్ రాస్తున్నావా ఐబీ అన్నాడు. వాడు ఎట్లాంటి ఫ్రెండ్ అంటే, నాకు నేను గ్రాడ్యుయేషన్లో నాకు ఫ్రెండ్ వాడు, గ్రాడ్యుయేషన్ అయిపోయి అప్పటికే 2-3 ఏళ్ళు అయింది, నేను 2 జాబులు వదిలేసి చేస్తున్నా, వానికి ఇంకా జాబ్ రాలే. వానికి జాబ్ రాలేదంటే వాడు ఇంటెలిజెంట్ కాదనేం కాదు, ఇంటెలిజెంటే కానీ వాడు గవర్నమెంట్ జాబే వన్ డ్రీమ్, వన్ డ్రీమ్ ఒకటి కాదు గవర్నమెంట్ జాబ్, వన్ ఒక్క డ్రీమ్ కాదు గవర్నమెంట్ జాబ్, వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్నది, వాళ్ళ అక్కది, వాళ్ళ చెల్లెలది, వాళ్ళ పక్కింటి వాళ్ళది, ఎదురింటి వాళ్ళది, అందరి డ్రీమ్ వీడు గవర్నమెంట్ జాబే. వీడు మాట్లాడే 10 మాటల్లో 4 మాటలు గవర్నమెంట్ జాబ్ మామ, గవర్నమెంట్ జాబ్, ఏ గవర్నమెంట్ జాబ్ అనేది పక్కన పెట్టుకొని గవర్నమెంట్ జాబ్ కావాలి. సో వాడు ఐబీ ఎగ్జామ్ రాస్తున్నాడు. వాడు నాకు ఎప్పటి నుంచో తెలుసు, అప్పటికే దగ్గర దగ్గర 50-60 ఎగ్జామ్లు రాసింటాడు. వాడు నాకు ఫోన్ చేసి, అరే రాస్తున్నారా అంటే, రాస్తున్నారా అన్న, నేను కూడా రాస్తున్నారా, ఎక్కడ మామా సెంటర్ అన్నాడు. నాకు చింతలరా అంటే, అరే నాకు కూడా చింతలే మామా, నాకు కూడా చింతలే అన్నాడు. వాంది శ్రీ చైతన్య టెక్నో స్కూల్, వాంది నాది గాయత్రి టెక్నో స్కూల్, ఇద్దరు స్కూళ్ళలోనే బట్టి పక్క పక్కన ఉంటే నాకు తెలుసు ఆ స్కూల్. అయితే రేపు నీతోనే వస్తారా అన్నాడు. నేను చెప్పిన, నాకు క్లాస్ ఉందిరా సికింద్రాబాద్లో, నాది నేను వెళ్ళిపోతాను, నిన్ను వెళ్ళిపోవని, బైక్ లేకుండా నాకు బైక్ ఉండే. అయితే వాడు అన్నాడు, సికింద్రాబాదే కదరా, నేను వచ్చేస్తారా, 9 వరకే అంటున్నావు కదా క్లాసు, నేను 8:45 అంత వచ్చేస్తారా, నన్ను కూడా పిలుచుకపోరా అన్నాడు. వాడు ఏంటంటే, వాడు సికింద్రాబాద్ పక్కనే ఉంటాడు, మనకి దగ్గర అవుతుంది సికింద్రాబాద్, వస్తారా అంటే ఇక ఏమంటాం, సరే రా అని చెప్పిన. 8:30కి అంత రారా నువ్వు, నువ్వు లేట్ చేస్తే నేను ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయ వెళ్ళిపోతా, నేను క్లాస్ 15 నిమిషాల ముందే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వు లేకపోతే నీకు కాల్ కూడా చేయను, నేనైతే వెళ్ళిపోతా, నీకు ఎగ్జామ్ మిస్ అయితే నేను బాధ్యత కాదు అని చెప్పిన. ఏ లేదురా లేదురా వచ్చేస్తాను. నేను క్లాస్ చెప్పిన, క్లాస్ చెప్తూ నేను ఇన్వాల్వ్ అయిపోయినా క్లాస్లో. అది 9 అయింది, క్లాస్ అయిపోయింది, ఒక 15 నిమిషాలు డౌట్లు గీట్లు అడుగుతుంటే చెప్పుకుంటూ కూర్చున్నా, ఫోన్ ఏమో సైలెన్స్లో ఉన్నది,
9:15కి ఫోన్ ఓపెన్ చేసి చూసుకున్నా, వాని ఒక 15 మిస్ కాల్ ఉన్నాయి, ఒక 12-11 మెసేజ్లు కూడా ఉన్నాయి. చూసిన 9:15 అయింది, ఇక మస్ గిల్టీ అయింది వానికి. డూ ఆర్ డై ఆ ఎగ్జామ్, నేనంటే ఉత్తగా రాస్తున్నా యాప్టిట్యూడ్ కోసం. బయటకు వచ్చిన వాడు బైక్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు, వాని కళ్ళని నిర్రగైనాయి, మొహమంతా కోపంగా ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళ మొహాలు కోపంగా, వాళ్ళు ఏదో అందమని రెడీగా ఉన్నప్పుడు మనం తగ్గి సారీ చెప్పి, సారీరా తప్పైందిరా అంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు. నేను క్యాజువల్గా వచ్చేసిన వారు అప్పుడే పారపోదామని బండి స్టార్ట్ చేసిన. వాడు కోపంగానే ఎక్కిండు, కానీ మా ఇద్దరికి కూడా తెలుసు విల్ రీచ్ ఇన్ అబౌట్ హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ పడుతుందని మా ఇద్దరు, ఎందుకంటే సండే రోజు ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, పోతుంది. స్టార్ట్ అయినా పక్కన బండి మీద ఇడ్లీలు దోశలు వేస్తున్నారు, వేడి వేడిగా వాసన వస్తుంది, ఆకలి అవుతుంది. పొద్దున్న లేచినా మా అమ్మని బ్రేక్ఫాస్ట్ వద్దన్నా ఆ టైంకి తినే అలవాటు ఉంది, ఫుల్ ఆకలి అవుతుంది. ఒక బండి చూసినా కానీ ఇక పోన్లే వీడు చచ్చిపోతాడు నేను తింటే అని. కొంచెం దూరం పోతానే గుర్తొచ్చింది ఆకలిని ఎప్పుడు చంపుకోరాదు, లోపల దేవుడు ఉంటాడు, మనం మన కడుపుని హింసించరాదని. మస్తు ఆకలి అవుతున్నది అని చెప్పిన, అరే రెండు ఇడ్లీలు తిందాం రా ప్లీజ్ రా, ఒక 2 నిమిషాలు 2 ఇడ్లీలు తిందాం అంటే ఇక ఫుడ్ కదా, వాడు కూడా ఏమనలే సరే అని ఆపిన. 2 ఇడ్లీలు 4 అయినాయి, తర్వాత మంచి మసాలా దోశ ఇస్తుంటే తినబుద్ధి అయింది, తిన్నా ఇంకా వడలు పూరీలు కూడా తినబుద్ధి అవుతుంది కానీ ఇక వీడు ఏమనుకుంటాడా అని. వానికి కూడా 2 ఇడ్లీలు తినరా 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 అని వేడి వేడి వేయి అని చెప్పిస్తే వానికి వేడిగా ఉంటాయి కదా, కొంచెం స్లోగా తిన్నాడు. ఇక ఎక్కినాం, 9:30 అయింది, కొంచెం ఫాస్ట్ పోవాలి. ఇక స్టార్ట్ చేసినాం, పోతుంటే ఈ బాల్నగర్ దాటిపోవాలి. బాల్నగర్ అంతా ఇండస్ట్రియల్ ఏరియా, నాకు తెలియదు సండే రోజు అట్లా ఉంటుందని. ఆ ఏరియా ఫుల్ లారీలు ఉన్నాయి, పెద్ద పెద్ద లారీలు మెల్లమెల్లగా పోతున్నాయి, మొత్తం రోడ్ అంతా బ్లాక్ బ్లాక్ నడుస్తున్నది. పోతున్నా ఆపుకోవాల్సి వచ్చింది, ఏం చేయలే ఆపినా అద్దం లేమో అడు కనిపిస్తున్నాడు, అని చూస్తే చచ్చిపోబుద్ధి అవుతుందని నాకు. ఆడు నాతో 3 ఏండ్లు నా కాలేజీలో చదివిండు, అంతవరకు నా బైక్ని అడగలేవాడు. మనకి తెలుసు నేను బైక్ని ఎట్లా చూసుకుంటానో, అడుగు తీయా అని తెలుసు. వాడు కూడా ఎప్పుడు అడగలే, ఫస్ట్ టైం వాడు మామ నేను నడుపుతా మామ ప్లీజ్ మామ అన్నాడు. ఇక మస్తు రీజన్ ఉంది అక్కడ, వాడు నడపకపోతే చచ్చిపోతాడు అని, సరేరా నడుపు అని వాడిని ఇచ్చి వెనకాల నేను కూర్చున్నా. కూర్చుంటే వాడు, ఇక్కడ లారీ ఉన్నది, ఇక్కడ ఇంకొక లారీ ఉన్నది, ఇక్కడ ఏం ప్లేస్ లేదు, వాడు ఇట్లా పోతున్నాడు. తర్వాత ఇక్కడ ఒక లారీ ఉంటే ఇట్లా పోతున్నాడు, ఏమన్నా దారి ఉంటే ఇట్లా కూడా పోతుండేవాడు. అంటే ప్రాబబిలిటీలా 50-50 ఉంటుంది చూడు, అంటే కింద పడే ఛాన్సు, లారీ మా మీద పోయే ఛాన్సు, మేము లారీ కిందకి, అన్ని ఛాన్సెస్ ఉన్నాయి అడకు తెలుస్తున్నది. వానికి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు చూడు, అట్లా ఉన్నాడు. అంటే వానికి ఏం అర్థమవుతలే, ఎట్లా పడితే అట్లా పోతున్నాడు. నాకు ఇక గుండె ఆగిపోతుంది అనిపించింది, కానీ వానికి ఎగ్జామ్ మిస్ అయినా ఆ గిల్టీలో నాకు అదే పరిస్థితి. దేవుని మీద భారం వేసి ఎట్లన్నా పోనివిడని నా బ్యాగ్లో నుంచి హాల్ టికెట్ తీసి చదువుకుంటున్నా, ఎందుకంటే ఆ రోడ్ని చూసినా అనుకో నేను చచ్చిపోతా అని హాల్ టికెట్ తీసి చూస్తున్నా. అన్ని డీటెయిల్స్ అని చదివిన, ఏమేమి క్యారీ చేయాలి, ఏమేమి తీసుకుపోవాలి, ఏమైనా మిస్ అయితే కూడా ఉంటాయి, నాకు అదే ఎప్పటి నుంచో అలవాటు. సో చదువుకున్నా పెట్టుకున్నా, పోయిండు ఇష్టం వచ్చినట్టు పోయిండు. ఎగ్జాక్ట్ 10 అయింది, వాని స్కూల్ వచ్చింది శ్రీ చైతన్య టెక్నో స్కూల్. ఆపిండు బండిని, ఇట్లా దిగిండు, నేను వెనకాల కూర్చున్నా కదా, వాడు ఇట్లా దిగితే నా మూతికి తగులుతుండే కాదు. వాడు ఇట్లా దిగిండు, ఇట్లా స్టైల్గా ఇట్లా ఆపి ఇట్లా దిగిండు, దిగిండు పోయిండు, దిగి థ్యాంక్స్ చెప్పలేదు, ఆల్ ద బెస్ట్ చెప్పలేదు, వెనకాల తిరిగి చూడలేదు, ఇట్లా వెళ్ళిపోయిండు. నేను ఇక బండి వెనకాల కూర్చున్నాను, ముందుకు వచ్చి తిప్పుకొని 10:05కి మా సెంటర్ చేరుకున్నాను. పక్కనే పార్క్ చేసిపోతే ఒక్కరు లేరు సెంటర్, అందరు వెళ్ళిపోయినారు లోపలికి. వాచ్మెన్ ఒకడు ఉన్నాడు, అంత జర్నీ చేసి అంత చేసి పొద్దున్న లేచిన కదా కొంచెం టైర్డే ఉన్నా. పోతుంటే ఏదో నేను అప్పుడే చెర్లపల్లి జైలు నుంచి వచ్చిన క్రిమినల్ని చూస్తా, అట్లా చూస్తున్నాడు వాచ్మెన్. వీడు ఈయన బతుక్కి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాడా, వీడు ఇంత కేర్లెస్ ఉన్నాడు, ఇంకేమైనా బాధ్యతలు ఉన్నాయా అనేది చూస్తున్నాడు. అయితే కూడా చూస్తే చూసుకొని అని అని పట్టించుకోకుండా నాది సెంటర్ ఇట్లా హాల్ టికెట్ నంబరు ఏ క్లాస్ రూమో ఇచ్చి ఒక బోర్డు మీద ఇట్లా అతికిస్తారు. చూసుకుంటే సెంటరు 4th class B section ఉన్నది. పోయినా ఆమెకు హాల్ టికెట్ చూపిస్తే ఆమె నాకు చూపించు, నేను ఆమెకు చూపించు. ఆమె బోర్డు మీద నంబర్లు రాసింది, చూపిస్తే నా నంబర్ లేదు. తర్వాత బోర్డు మీద ఒకటి రాసింది, అది 6th class B section ఉన్నది. ఆమె చూసింది చూడు నన్ను, ఈయనకి 4th కి 6th కి తేడా తెలియదు, ఈడు ఐబీ రాసి ఈడు సెలెక్ట్ అయ్యి మొహానికి అన్నట్టు చూసి ఆమె నాతో మాట్లాడడం కూడా ఇష్టపడలే. ఆమె ఇట్లా ఎలా కొడతారు చూడు, ఇట్లా
అమ్మ ఏమన్నా ఇవి పెట్టండి, హే బో రేపరా అట్లా ఎలా కొట్టింది పోనీ అని పోయినా 10:15 to 10:20 మధ్యలో నా సెక్షన్ పోయినా అప్పటికే ఫుల్ చెమటలు గారుతున్నాయి, పైకి కింది తిరిగిన ఫ్లోర్స్ పోతే ఇది రూము, ఇది ఎంట్రన్స్, ఈడొక ఇన్విజిలేటర్ ఆగింది. ఇక ఆమెతో కూడా డిస్కషన్ అనవసరం, అది నాజే సెక్షన్ అని తెలుసు, నాది చూసుకొని పోదామని ఇట్లా బోర్డు చూసుకొని ఇట్లా పోతున్నా. ఏ అన్న ఓకే అని చూసి చూస్తే ఐడి కార్డ్ దేరా, అంత కష్టపడి ఎగ్జామ్ పోతే నేనేంది నా లెవెల్ ఏంది, ఆమె ఏయ్ ఐడి కార్డ్ దేరా, ఐడి కార్డ్ ఈ రానది నన్ను పట్టుకొని రా అన్నది, నన్ను రా ఎందుకన్నది, పోయినా ఆమె దగ్గరికి జిరాక్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి, చాలా ఎగ్జామ్స్కి జిరాక్స్ ఐడి కార్డ్ సబ్మిట్ చేయాలి, దానికి అడగలేదు నేను, ఆల్టికెట్ చదివినా కదా నాకు తెలుసు, అడగలే ఆమె చెప్పిన జిరాక్స్ నాట్ ఆస్డ్, అండర్స్టాండ్ నాట్ ఆస్డ్ జిరాక్స్ ఓకే అని పోతుంటే ఒరిజినల్ దేరా, దాంట్లో క్లియర్గా రాసిండ్రు ఇఫ్ సమ్వన్ ఆస్ యూ టు షో షో ఒరిజినల్, డోంట్ సబ్మిట్ ఒరిజినల్ షో ఒరిజినల్. ఇక ఆమె అంత గట్టిగా అడిగేసరికి ఒరిజినల్ దేరా అని తీసి చూపెట్టిన, చూపెట్టి పోయి కూర్చున్నా 10:20 అయింది, అందరు ఎగ్జామ్ స్టార్ట్ చేసిండ్రు. అప్పుడు నాకు ఆ షీట్లో నా పేరు గీరు ఇట్లా ఫిల్ చేయాలి, పేరు రాయాలి, ఒక ఓఎంఆర్ షీట్లలో ఏమేమో ఉంటాయి గలీజ్గా అవన్నీ రౌండ్లు కొట్టాలి, మనసు అయితేలే మస్తు బాధ అవుతుంది అంతమంది ముందు నన్ను రా అన్నది గలీజ్ గలీజ్గా బిహేవ్ చేసిందని మస్తు బాధ. ఒక 5 నిమిషాలు అయింది, వేరుణ్ణి ఆల్టికెట్ తీరా అంటే వాడు ఇచ్చిండు, ఒక ఆడపిల్లని కూడా అట్లే ఏదో అడిగింది ఆమె ఇచ్చింది. ఆలోచించిన కొంతసేపు ఆమె లాంగ్వేజ్ని అనలైజ్ చేసింది, ఆమె ఏమంటుందంటే ఎవరన్నా నవ్వినా మాట్లాడినా ఎవరన్నా అల్లరి చేసినా ఏ అవుట్ గోయింగ్ వాంటా, వాంటా అవుట్ గోయింగ్ వాంటా, నో లాఫింగ్ రే, నో లాఫింగ్ రైట్, దిస్ ఈజ్ అవర్ లాంగ్వేజ్. నాకు అప్పుడు అర్థమైంది ఆమె నాకు ఐడి కార్డ్ ఉంది కదా, ఐడి కార్డ్ ఏం చేసింది తెలుసా ఆమె నాకు, నేను వస్తానే ఐడి కార్డ్ తీరా కాదు, ఐడి కార్డ్ దేర్ ఆ ఐడి కార్డ్ దేరా, ఐడి కార్డ్ ఉందా ఉందా, నేను జిరాక్స్ అడగలే అంటే ఒరిజినల్ దేర్ ఆ ఒరిజినల్ దేరా. అమ్మయ్యా ఇంతకంటే హాయి ఉండదు ఇక లైఫ్కి అని ఇక నా ఎగ్జామ్ స్టార్ట్ చేసిన, స్టార్ట్ చేస్తే నా 20 మినిట్స్లో నా 20 ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయిపోయినాయి, నేను ఓన్లీ ఆప్టిట్యూడ్ రాద్దామని పోయినా ఇంకా ఏది కాదు అయిపోయింది. ఇక రిలాక్స్గా దిక్కులు చూస్తున్నా, చూస్తే పక్కన ఎవరు కూర్చున్నారని చూస్తే ఒక పిల్ల కూర్చుంది, ఫోర్త్ క్లాస్ బి సెక్షన్లో చిన్న చిన్నగా ఉన్నది రూము బెంచ్, ఇక్కడ నేను కూర్చుంటాడు ఒక పిల్ల కూర్చుంది. చూసిన మన పిల్ల అయితే కాదు, ఎక్కడో నార్త్ పిల్ల ఉన్నది తెలిసిపోయింది. ఎందుకు తెలిసిపోయిందంటే ఆ పిల్ల పాష్ ఉన్నది, ఇవి ఉన్నాయి కదా ఇవి, ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి కదా, ఇక గాజులు వేసుకుంది ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి అవి, మస్తు ఒక టైప్ ఉన్నది. చూసిన చూస్తే ఆబ్జెక్టివ్ పేపర్ ఇది, డిస్క్రిప్టివ్ పేపర్ ఈ పిన్ పేజ్, ఇట్లా పిన్ పేజ్ ఉంటుంది కదా ఇట్లా పిన్ పేజ్ లాంటిది డిస్క్రిప్టివ్, ఇక్కడ ఎస్సే రాయాలి, ఈడ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్కి రఫ్ వర్క్ గీడగిడ్డే చేయాలి, ఈ పేపర్ వాళ్ళకి ఇచ్చే అవసరం లేదు మనం తెచ్చుకోవచ్చు, దీంట్లోనే ఇక్కడ రఫ్ వర్క్ అని చిన్నగా ఇస్తారు, ఎన్నో చేయాలి దీని మీదే చేయాలి, అది ప్రాక్టీస్ అది యాక్చువల్. ఈమె ఈ రఫ్ వర్క్ని డిస్క్రిప్టివ్ పేపర్లో చేస్తుంది, ఇక్కడ ఎస్సే రాయాలి కదా, ఈడ ఇష్టం వచ్చినట్టు ఈడ కొంచెం రఫ్, ఈడ కొంచెం ఇది రఫ్ పేపర్ అనుకున్నది ఆమె, చూస్తే పిచ్చి పిచ్చిగా రఫ్ చేస్తుంది, పెద్ద పెద్దగా సొల్యూషన్ చేస్తుంది, నేను యాప్టిట్యూడ్ ఎక్స్పర్ట్ కదా, ఇక ఆమెకి హెల్ప్ చేస్తాం కొంచెం అట్లా చేయొద్దని చెప్దాం అనుకుంటే చూసిన మళ్ళీ ఒకసారి 100% ఆమెకు నేను చెప్పినా అనుకో మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటది,
పోని అని నా హిస్టరీ సోషల్ స్టడీస్ సైన్స్ జనరల్ అవేర్నెస్ పేపర్ నేను బుద్ధిగా మర్యాదగా నేను ఎక్కడ దిక్కులు చూడకుండా కామ్గా నేను చేసుకుంటున్నా. వీళ్ళు ఇన్విజిలేటర్లు ఉంటారు కదా, వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కోసం వస్తారు. ఆమె వస్తుంది, నేను ఇక్కడ లాస్ట్ బెంచ్నది ఇట్లా కూర్చొని నా పని నేను చేసుకుంటున్నా. ఆమె ఇక్కడికి వచ్చింది, ఆమె పేపర్ చూసి నాకు అవన్నీ తెలివై నేను నాది నేను చేసాను. కామ్గున్నా ఒక ఎగ్జామినేషన్ హాల్లా సడన్గా నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తున్నప్పుడు కామ్గున్నప్పుడు పక్క నుంచి రన్ వచ్చి అర్రే వైరే. ఎట్లా తెలుసా, ఈ రోజుకి ఆ సౌండ్ నాకు కళ్ళకి వస్తుంది. గుండె ఆగిపోయి ఇట్లా కొట్టుకుంటే మళ్ళీ కొట్టుకుని అంటే ఘోరాతి ఘోరం అయిపోయింది నాకు. ఆమెకు 5 నిమిషాలు అర్రే ఐ దేర్ ఓన్లీ నో రే హియర్ నో రే వై రే యూ రే ఎగ్జామ్ అంటే ఆ పిల్ల లేచి ఇట్లా జేబులో చేయి పెట్టుకొని పాడన్ పాడన్ అన్నది. ఆమెకు పాడన్ అంటే ఏందో ఆమెకు అర్థం కాలే. ఆమె నో రే పాడన్ రే నా రే నే పాడన్. ఈమెకు ఆమెది ఆమెకి ఈమెది ఏ యాంగిల్ అర్థమవుతలేదు. ఆమె పోయి పక్కన ఇంకొక ఇన్విజిలేటర్ని పట్టుకొచ్చింది. ఆయన వచ్చి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండి, పిల్లకి అది రఫ్ కాదమ్మా అది ఇట్లా అట్లా అని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ పిల్ల క్యాజువల్గా ఇంకో జేబులో చేయబెట్టుకుని ఓకే ఓకే వాట్స్ ద బిగ్ డీల్ గివ్ మీ అన్ అదర్ వన్ అన్నది. పాపం ఆమెకు అదర్ వన్ ఇయ్యలే ఏమి ఇయ్యలే. ఆమె లాస్ట్కు ఈ రఫ్ వర్క్ని అంతా ఇట్లా కొట్టేసి ఈ సందుల్లో వేసే రాసి ఎగ్జామ్ అయిపోయింది వచ్చేసిన. అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు గుర్తొచ్చిందంటే నేను కాబట్టి నాకు కాబట్టి ఇట్లా జరిగింది, ఆ ఇన్విజిలేటర్ ఉంది, అది అయ్యింది, ఆమె రఫ్ చేసింది, నేను నా పేపర్ రాసుకున్నా, క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి తెలుసుకున్నా, వచ్చేసిన, అయిపోయింది, ఎగ్జామ్ ఎండ్ అయిపోయింది. మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు ఈరోజు ఇట్ హాస్ బీన్ 5 ఇయర్స్ అనుకుంటా 5 ఇయర్స్ సర్వీస్ వానికి ఐబీలో. టుడే హీఈస్ అన్ ఐబీ ఆఫీసర్ అండ్ మస్తు సాటర్డే సండే ఆఫ్లు వస్తాయి, వానికి ఒక క్వార్టర్స్ ఉంటుంది. ఎప్పుడన్నా నోయిడా అట్ సైడ్ పోయినప్పుడు వీ గో టు హిస్ క్వార్టర్స్. వాడు మనిషే మారిపోయాడు, ఇంత ఇంత గడ్డం పెంచుకుంటుండే, ఇంత హెయిర్ స్టైల్ పెట్టుకుంటుండే. ఇప్పుడు వాడిని చూస్తే ఇట్లా ఇట్లా స్టిఫ్ మిలిటరీ ఆఫీసర్లు ఉంటారు చూడు, అండ్ డిసిప్లిన్ వాడు అని వాడు మొత్తం మారిపోయిండు, వాని లైఫే మారిపోయింది. అంటే ఒక్క సెకండ్ లైఫ్ని మారుస్తుంది అనడానికే, ఒక సెకండ్ కాదు ఒక సెంటర్ కూడా లైఫ్ని మారుస్తుంది. వానికి ఈ సెంటర్ పడింటే ఆ ఇన్విజిలేటర్ వానికి ఎదురేంటే వాడు ఎగ్జామ్ రాయకుండే, లేదా నేను ఇంకొక ఇడ్లీ ఎక్కువ తిన్నా వాడు ఎగ్జామ్ రాయకుండే, లేదా వానికి డ్రైవింగ్ ఇవ్వకుండా వాడు ఎగ్జామ్ రాయకుండే, వానికి ఒక్క లారీ ఎక్కువ ఎదురొచ్చిన ఎగ్జామ్ రాయకుండే. అంటే ద పాయింట్ ఈస్ వెరీ సింపుల్. మనం అనుకుంటాం కదా ఒక్క సెకండ్ ఏంది ఒక్క నిమిషం, మన చిన్న చిన్న మూమెంట్స్ లైఫ్లో చిన్న చిన్న డిసిషన్స్ విల్ టేక్ అస్ సమ్వేర్ ఎల్స్, అదర్వైజ్ వీ వుడ్ హ్యావ్ బీన్ సమ్వేర్ ఎల్స్. ఒక్కొక్క ఇన్సిడెంట్ థింగ్స్ చేంజ్ అయితే అనిపిస్తుంది. అండ్ సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ ఎక్స్పీరియన్స్. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఎన్ని ఏళ్ళు వచ్చినా మర్చిపోను, అండ్ వాడిని చూసినప్పుడు అల్ల ఇదే గుర్తొస్తుంది, ఇదే అవుతుంటుంది. సో మీరు కూడా ఎగ్జామ్ పోయినప్పుడు వాళ్ళని వీళ్ళని ఎక్కువ పట్టించుకోకండి, వాళ్ళది వాళ్ళు చేస్తుంటారు. మేము ఎగ్జామ్స్ రాసేటప్పుడు అయితే చాలామంది లాస్ట్ 5 మినిట్స్ లాస్ట్ 2 మినిట్స్ అని అరుస్తుంది, లాస్ట్ 5 మినిట్స్ అని అరిచేటప్పుడు ఆన్సర్ వస్తుండే నాకు, వాడు అరిచినాక పోతుండే. మస్తు షో చేస్తుంటారు, ఇవన్నీ పట్టించుకోకండి. ఇంటర్వ్యూకి పోయినప్పుడు కూడా చాలాసేపు వెయిట్ చేపిస్తారు, పేషెన్స్ టెస్ట్ చేస్తుంటారు. జస్ట్ అన్నిటిని ఇగ్నోర్ చేయండి, అన్నిటిని ఓవర్లుక్ చేయండి. మీ ఫోకస్ ఏంది, మీరేంది, మీకేం కావాలి అనేది ఫోకస్ చేయండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 or 2 days, 1 or 2 hours. Just give your 100% and things will change.